హుజరాబాద్ లో జరిగిన ఉప ఎన్నికల్లో హుజరాబాద్ ప్రజలు డబ్బు సంచులని మద్యం సీసాలని ప్రభుత్వ దౌర్జన్యాన్ని కేసీఆర్ గారి అహంకారాన్ని పాతరేసి బుందబెట్టి ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలు ఏ ధర్మాన్ని కాపాడమని చెప్పి అడిగిండ్రో, ఏ ప్రజాస్వామ్య విలువల్ని కాపాడమని చెప్పి కోరిండ్రో, తెలంగాణ ప్రజల కోరికను మా హుజరాబాద్ ప్రజానీకం సమున్నతంగా నిలిపింది. మా హుజరాబాద్ ప్రజానీకానికి ఈ గెలుపును అంకితం చేస్తూ ఉన్నాం. మా హుజరాబాద్ ప్రజానీకానికి శిరస్సు వంచి దండం పెడతా ఉన్నాం. ఇవాళ వాళ్ళ రుణం తీర్చుకోలేంది. తోలు వలిసి చెప్పులు కుట్టించినా కూడా వాళ్ళ రుణం తీర్చుకోలేము. వందల కోట్ల రూపాయల డబ్బు సంచులు తెచ్చి, లారీలకు లారీలే మద్యం సీసాలు తెచ్చి, ప్రతి కుటుంబాన్ని వేధింపులకు గురి చేసి, కౌన్సిలింగ్ చేసి, చిన్న ఉద్యోగం ఉన్నా కూడా అది అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కావచ్చు, చివరికి సీఏ కావచ్చు, ఆశా వర్కర్ కావచ్చు, ఏ చిన్న ఉద్యోగం ఉన్నా కూడా మీరు మీ కుటుంబం మా పార్టీకి దాసం అనాలి, మా పార్టీని గెలిపించాలని చెప్పి హుకుం జారీ చేసింది. ఎన్ని రకాల బెదిరింపులకు పాల్పడిందో అవన్నీ చెప్తే ఒక చరిత్ర అవుతుంది, రాస్తే పెద్ద పుస్తకమే అవుతుంది. ఓటుకు 10,000 రూపాయలు చొప్పున పంచిందని, దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ధర్నాలు చేసినటువంటిది హుజరాబాద్లోనే. చివరి ఎన్నికలకు పోయేటప్పుడు కూడా ఓటేసి వస్తామని చెప్పి పోయేటప్పుడు కూడా డబ్బులిచ్చి పంపించిండ్రు. మీరు ఓటు వేసేది మా దగ్గర తెలుస్తుంది, మీరు ఓటు వేసొచ్చి డబ్బులు తీసుకోమని చెప్పిండ్రు. కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే, ఎన్నికల కమిషన్ నిజాయితీగా నిక్కచ్చిగా ప్రజాస్వామ్య విలువల్ని కాపాడే పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తానని చెప్పిండ్రు. మరి ఎన్నికల కమిషన్ ఇక్కడ వాళ్ళు నియమించుకున్న ఆఫీసర్లు కావచ్చు, వాళ్ళు పోలీస్ అధికారులు కావచ్చు, వాళ్ళు రెవెన్యూ అధికారులు కావచ్చు, ఎక్కడ కూడా వాటి పాటించిన పాపన మాత్రం పోలే. చివరికి ఏ స్థాయికి వచ్చిందంటే, స్వేచ్ఛగా నోరు విప్పని పరిస్థితి కాన్స్టిట్యూషన్లో వచ్చింది, స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి వచ్చింది. దుష్టులకు దూరంగా ఉండవలనేటువంటి దాన్ని అడాప్ట్ చేసుకొని కొద్ది రోజుల పాటు ఓపిక పట్టాలి. సందర్భం వచ్చినప్పుడు మాత్రమే ఆత్మను ఆవిష్కరించి వీటిని ఓడగొడదామని చెప్పి ప్రజలు డిసైడ్ చేసుకొని ఇవాళ హుజరాబాద్లో 30వ తారీఖున జరిగిన ఎన్నికల్లో గొప్ప మెజార్టీ ఇచ్చి ఇవాళ గెలిపించింది. నాకు తెలిసి 75 సంవత్సరాల ప్రజాస్వామ్య చరిత్రలో ఇంత చిల్లర అంటే డబ్బులు ఖర్చు పెట్టబడి ప్రజాస్వామ్యం అపాశయం చేయబడి ఏకపక్షంగా ప్రజలు వేధించినటువంటి ఏకైక ఎన్నిక నా హుజరాబాదే కావచ్చు. ఇట్లాంటి కష్టం, ఇట్లాంటి సాంప్రదాయం రాబోయే కాలంలో ఉండకూడదని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే 6 నెలలుగా ఈ బాధను, ఈ వేదనని మా హుజరాబాద్ ప్రజలతో పాటుగా నేను కూడా పంచుకున్నా కాబట్టి, శత్రువు కూడా ఈ కష్టం రాకూడదు కాబట్టి రాబోయే కాలంలో ఇట్లాంటిది రాకుండా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఇవాళ దీంట్లో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ, మా రాష్ట్ర నాయకత్వం కావచ్చు, కేంద్ర నాయకత్వం కావచ్చు, కింది దాకా కూడా మా సహచర కార్యకర్తలు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, అందరూ కూడా గొప్పగా పనిచేశారు.
హుజూరాబాద్లో జరిగిన ఉప ఎన్నికల్లో హుజూరాబాద్ ప్రజలు డబ్బు సంచులని మద్యం సీసాలని ప్రభుత్వ దౌర్జన్యాన్ని కేసీఆర్ గారి అహంకారాన్ని పాతరేసి బుందబెట్టి ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలు ఏ ధర్మాన్ని కాపాడమని చెప్పి అడిగిండ్రో ఏ ప్రజాస్వామ్య విలువల్ని కాపాడమని చెప్పి కోరిండ్రో తెలంగాణ ప్రజల కోరికను మా హుజూరాబాద్ ప్రజానీకం సమున్నతంగా నిలిపింది. మా హుజూరాబాద్ ప్రజానీకానికి ఈ గెలుపును అంకితం చేస్తూ ఉన్నాం. మా హుజూరాబాద్ ప్రజానీకానికి శిరస్సు వంచి దండం పెడతా ఉన్నాం. ఇవాళ వాళ్ళ రుణం తీర్చుకోలేంది. తోలు వలిసి చెప్పులు కుట్టించినా కూడా వాళ్ళ రుణం తీర్చుకోలేము. వందల కోట్ల రూపాయల డబ్బు సంచులు తెచ్చి లారీలకు లారీలే మద్యం సీసాలు తెచ్చి ప్రతి కుటుంబాన్ని వేధింపులకు గురి చేసి కౌన్సిలింగ్ చేసి చిన్న ఉద్యోగం ఉన్నా కూడా అది అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కావచ్చు, చివరికి సీఏ కావచ్చు, ఆశా వర్కర్ కావచ్చు, ఏ చిన్న ఉద్యోగం ఉన్నా కూడా మీరు మీ కుటుంబం మా పార్టీకి దాసం అనాలి, మా పార్టీని గెలిపించాలని చెప్పి హుకుం జారీ చేశారు. ఎన్నెన్ని రకాల బెదిరింపులకు పాల్పడిందో అవన్నీ చెప్తే ఒక చరిత్ర అవుతుంది, రాస్తే పెద్ద పుస్తకమే అవుతుంది. ఓటుకు 10,000 రూపాయలు చొప్పున పంచిందని దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ధర్నాలు చేసినటువంటిది హుజూరాబాద్లోనే. చివరి ఎన్నికలకు పోయేటప్పుడు కూడా ఓటేసి వస్తామని చెప్పి పోయేటప్పుడు కూడా డబ్బులు ఇచ్చి పంపించిండ్రు. మీరు ఓటు వేసేది మా దగ్గర తెలుస్తుంది, మీరు ఓటు వేసొచ్చి డబ్బులు తీసుకోమని చెప్పి చెప్పిండ్రు. కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే ఎన్నికల కమిషన్ నిజాయితీగా నిక్కచ్చిగా ప్రజాస్వామ్య విలువల్ని కాపాడే పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తా అని చెప్పిండ్రు. మరి ఎన్నికల కమిషన్ ఇక్కడ వాళ్ళు నియమించుకున్న ఆఫీసర్లు కావచ్చు, వాళ్ళు పోలీస్ అధికారులు కావచ్చు, వాళ్ళు రెవెన్యూ అధికారులు కావచ్చు, ఎక్కడ కూడా వాటి పాటించిన పాపన మాత్రం పోలే. చివరికి ఏ స్థాయికి వచ్చిందంటే స్వేచ్ఛగా నోరు విప్పని పరిస్థితి కాన్స్టిట్యూషన్లో వచ్చింది, స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి వచ్చింది. దుష్టులకు దూరంగా ఉండవాలనేటువంటి దాన్ని అడాప్ట్ చేసుకొని కొద్ది రోజుల పాటు ఓపిక పట్టాలి. సందర్భం వచ్చినప్పుడు మాత్రమే ఆత్మను ఆవిష్కరించి వీటిని ఓడగొడదామని చెప్పి ప్రజలు డిసైడ్ చేసుకొని ఇవాళ హుజూరాబాద్లో 30వ తారీఖున జరిగిన ఎన్నికల్లో గొప్ప మెజార్టీ ఇచ్చి ఇవాళ గెలిపించింది. నాకు తెలిసి 75 సంవత్సరాల ప్రజాస్వామ్య చరిత్రలో ఇంత చిల్లర అంటే డబ్బులు ఖర్చు పెట్టబడి ప్రజాస్వామ్యం అపాశ్యం చేయబడి ఏకపక్షంగా ప్రజలు వేధించినటువంటి ఏకైక ఎన్నిక నా హుజూరాబాదే కావచ్చు. ఇట్లాంటి కష్టం ఇట్లాంటి సాంప్రదాయం రాబోయే కాలంలో ఉండకూడదని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే 6 నెలలుగా ఈ బాధను ఈ వేదనని మా హుజూరాబాద్ ప్రజలతో పాటుగా నేను కూడా పంచుకున్నా కాబట్టి శత్రువు కూడా ఈ కష్టం రాకూడదు కాబట్టి రాబోయే కాలంలో ఇట్లాంటిది రాకుండా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఇవాళ దీంట్లో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర నాయకత్వం కావచ్చు, కేంద్ర నాయకత్వం కావచ్చు, కింది దాకా కూడా మా సహచర కార్యకర్తలు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, అందరూ కూడా గొప్పగా పనిచేశారు.